గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుల్ని, జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని, ఆడపడుచుల్ని, మహిళల్ని అన్యాయంగా తీవ్రాతి తీవ్రంగా అంటే వినడానికి జుభిక్షాకరమైనటువంటి భాషను వాడుతూ అనేక మంది అయితే బూతులు తిట్టారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే అన్ని మాధ్యమాల్లో కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. చాలామంది పాపం మనోవేదనకు గురయ్యారు. కానీ పోలీసులు అప్పుడు కంప్లైంట్ చేసినా కూడా అప్పట్లో పట్టించుకోలేదు. దీనివల్ల చాలామంది అనేక రకాలుగా అయితే పాపం బాధపడ్డారు, నరకయాతను చూశారు. అలాగే విచక్షణారహితాన్ని కోల్పోయినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా అనేక విధాలుగా వ్యాఖ్యలు అయితే చేశాడు. అంటే ఒక అడ్డు అదుపు లేదు, కేవలం తిట్టమన్నారను, లేకపోతే అతనికి వ్యక్తిగత కక్షందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన, లోకేష్ పైన, అందరిపైన కూడా విరుచుకుపడ్డాడు. అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ సరైనటువంటి పదజాలం వాడకుండా ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో చాలామంది అలాంటి వాళ్ళందరి తాట అయితే తీస్తుంది. ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు అయితే రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో ఆ పోసాని కృష్ణమురళి పైన యాక్షన్ తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని చాలామంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్పి నరసింహారావు గారు అయితే వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికైతే కంప్లైంట్ తీసుకున్నారు. మరి పోసాని కృష్ణమురళి మీద తీసుకుంటారో లేదో తెలియదు. అలాగే చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, మరికొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళపైన కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో వాళ్ళకు కూడా స్పందించారు. ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నటువంటి అంటే గత ప్రభుత్వంలో దుర్భాషలాడమే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చాలామంది కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. మొదటి నెల, 2 నెలల తర్వాత నుంచి మళ్ళీ రెచ్చిపోయారు. వాళ్ళందరిపైన కూడా క్రమశిక్షణ చర్యలు, అలాగే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కేవలం వైసీపీ అనే కాదు, ఎవరైనా సరే మహిళల్ని కించపరిచే విధంగా అయితే ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, పోస్టులు పెట్టొద్దని కూటమి ప్రభుత్వం అయితే అందరినీ కోరుతోంది.